ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ హడావిడి మాత్రం ఆ పూర్తి స్థాయిలో అయితే కనిపించలేదు ఎందుకంటే కవితకు సంబంధించి ఈడీ విచారణ ఎదురు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ కూడా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కూడా ఫ్లెక్సీలు కానీ లేకపోతే కేకులు కట్ చేయడం కానీ ఇతరత్ర కానీ ఆ సెలబ్రేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయనుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఈడీలో లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన నిందితురాలుగా విచారణ ఎదుర్కొంటుంది ప్రధానంగా కూడా ఇప్పటికే ఆ ఢిల్లీకి సంబంధించిన మనీష్ సిసోడియాతో పాటు పదకొండు మంది అరెస్ట్ కావడం మొన్న జరిగిన విచారణలో భాగంగా పదమూడో తారీఖు చాలా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి కవితని అరెస్ట్ చేస్తారు అనుకునే ఒక ఒక ఉత్కంఠ కూడా తెరమేదికి వచ్చిన పరిస్థితి కనుక అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు పదహారో తారీఖు మళ్ళొకసారి ఈడీ ముందుకైతే అయితే పిలుచోవడం జరిగింది ఈడీ ముందుకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశం కూడా ఇప్పుడు తెరమీతికి రావాల్సి ఉంది దానితో పాటుగా కవితను ఇప్పుడు ఈ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణకు సంబంధించి బతుకమ్మను రాష్ట్ర పండుగకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఖండాలలో విస్తరించింది అని జాగృతి నేతలు చెప్పుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కవిత పుట్టినరోజులకు వేడుకలకు మాత్రం అంతంత మాత్రమే కనబడుతున్నాయి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అటు జాగృతి నేతలకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కావచ్చు పూర్తి స్థాయిలో గత వైభవాన్ని కూడా మరొకసారి కొనసాగించలేకపోతున్నాయని అనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అస్థానంలో కూడా ఒక ఉన్నట్టుగా ప్రజలైతే కనబడుతుంది దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించి జాగృతి నేతలు కూడా ఎక్కడ హడావిడి చేసిన దాఖలాలు కూడా ఓ పక్కన మహిళా సంఘ మహిళా జాగ్రత్తలకు సంబంధించిన మహిళా నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూప చూపకపోవడం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయిలో కూడా కవితకు సంబంధించి ప్రధాన ఆరోపణలు రావడం దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా హడావిడి చేయడం రోజంతా కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనారోగ్యంతో అస్వస్థ గురి కావడం ముఖ్యమంత్రి గారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి అస్వస్థతకు ఒకటి తోడైతే ఇటు కవిత మీద ఉన్న ఏదైతే లిక్కర్ స్కామ్ విచారణ పేరు దానికి సంబంధించి కూడా అసహనాన్ని అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఈ ఓవరాల్ పరిస్థితుల ఆధారంగా మాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగృతి అధ్యక్షురాలకి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి అంగరంగ వైభవంగా జరిగినట్టు అయితే ఎక్కడ కనిపించలేని పరిస్థితి అయితే కనబడుతుంది